ऑल वेलकम बैक टू यशस्वी वंशिका कुकिंग अंड टिप्स फर्स्ट टिप नेते चूसिदाम प्रति ओक्करिकि उपयोगपड़े सूपर ब्यूटीफुल टिप अंडी मनं ई विधंगा बेल्लं तेच्चुकुंटू उंटां कदा कोन्निसार्लु एंत గట్టిగా నొక్కి తీయాల్సి వస్తుందంటే చెయ్యి అంతా కూడా నొప్పేస్తూ ఉంటుంది కదా. సింపుల్గా ఒకే ఒక్క సింగిల్ హ్యాండ్తో తీయచ్చు ఎలా అనేది చూద్దామండి. దానికోసం కొంచెం అడుగున ఇసుకుంటుంది, ఇసుకుని ఒక 5 నిమిషాలు వెయిట్ చేసేసండి పైన ఏదైనా క్యాప్ పెట్టి. దానిపైన ఈ విధంగా బాక్స్లో బెల్లం పెట్టేసి దాన్ని మూత కనుక పెట్టేసేసాము అనుకోండి. మీకు ఇడ్లీ పాత్ర ఉంటే ఏది ఉంటే అదండి ఫ్రీగా మనం ఒక 10 నిమిషాలు పెడితే చాలండి ఆ వేడికి. ఈజీగా చూపిస్తున్నాను చూడండి, నేను సింగిల్ హ్యాండ్తోనే కట్ చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే మనకి ప్రసాదాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు బెల్లం గడ్డ తురమాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, అలాంటప్పుడు మనకు చేయకుండా నొప్పేస్తూ ఉండి. ఈ సింపుల్ ట్రిక్ని కనుక తెలుసుకున్నారంటే చాలా ఈజీ కదా మన పని అయితే. సింగిల్ హ్యాండ్తోనే ఎన్ని కేజీల బెల్లాన్నైనా సరే కానివ్వండి, ఈజీగానే తురిమేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి నెట్ డోర్స్ ఉంటాయి కదండీ మస్కిటోస్ కోసం అని పెట్టించుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఎప్పుడైనా హోల్ కనుక పడింది అనుకోండి దీని నుంచి కూడా మనకి విండోస్కి కానివ్వండి డోర్స్కి కానివ్వండి దేనికైనా కానివ్వండి పెట్టించుకున్నప్పుడు కొంచెం హోల్ కనుక పడింది అనుకోండి మనకి ఆ హోల్ నుంచి వచ్చేస్తాం ఇబ్బంది పడుతూ ఉంటాం. అదే దాన్ని డైరెక్ట్గా అలానే వదిలేసాము అనుకోండి ఇంకా హోల్ అనేది రంధ్రం అనేది పెద్దగా అయిపోతూ ఉంటుంది. అలా మనకి జరగకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా టేప్ ఉంటుంది కదా, టేప్ ఎక్కడైతే మీకు హోల్ పడింది రంధ్రం అనేది పడిందో నెట్ డోర్కి అక్కడికి అటు సైడ్ ఇటు సైడ్ నెట్స్కి అన్నిటికీ రెండింటికి కనుక వేసేసాము అనుకోండి మనకి ఆ రంధ్రం అనేది పెద్దది అవ్వకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్రేప్స్ తీసుకొచ్చుకున్నప్పుడు బాగానే తినడానికి బాగానే ఉంటాయిలే కానివ్వండి, కైన పైన అంతా లేయర్ లేయర్గా మనం అబ్జర్వ్ చేసినట్టుగా వైట్ది కెమికల్ అనేది ఉండిపోతూ ఉంటుంది ఇంకా పెస్టిసైడ్స్ అనేవి ఉండిపోతూ ఉంటాయి కదండి. అలా మనం డైరెక్ట్గా తినేమి ఈ విధంగా చింతపండులో 1 గంట సేపు పాటు నానపెట్టేసి ఆ తర్వాత కనుక 2-3 సార్లు క్లీన్ చేసి కనుక ఉంచాము అనుకోండి కొంచెమైనా సరే ఆ కెమికల్ అయితే పెస్టిసైడ్స్ అనేవి తగ్గలేకను కొంచెం మన సాటిస్ఫాక్షన్గా పైన దుమ్ము అంత నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత కనుక స్టోర్ చేసుకున్నామని తడేది లేకుండా ఎన్ని రోజులైనా సరే కానీ కొన్ని వెంటనే కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కుళ్ళిపోకుండా ఉండాలన్నా కానీ ఈ విధంగా చింతపండు వాటర్లో నానపెట్టేసేసి ఆ తర్వాత తడైనది లేకుండా తుడిచేసేసుకొని కనుక పెట్టేసుకున్నామే అనుకోండి మనకు ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని నచ్చుతాను కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి దోశ పాన్ కొంచెం మనకి నాన్ స్టిక్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కదండి, వీటిని మనం రెగ్యులర్గా స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేస్తూ ఉన్నాము టెఫ్లాన్ కోటింగ్ అనేది పోతుంది. దానివల్ల ఏంటి అని అంటే దోశ పాన్ త్వరగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ట్రై చేయండి. దానికోసం ఏంటి అంటే మనం దోశపిండి పోసుకున్నప్పుడు ఖచ్చితంగా 3 డేస్ కలిపి పోసుకుంటామని, ఒకే రోజుకైతే దోశలు పోసుకోం కదా అలా 2 డేస్ 3 డేస్ అలా వస్తూ ఉంటాయి కదా. మీరు ఈ రోజు కనుక దోశలు పోసుకున్నారనుకోండి ఈ రోజు క్లీన్ చేయకుండా కొంచెం చల్లారిన తర్వాత ఒక కవర్లో పెట్టేసారు నెక్స్ట్ డే మార్నింగ్ మీరు దోశలు పోసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఆనియన్ తోటి ఒకసారి దోశ పైన అంతటిని కొంచెం నూనె వేసి ఆనియన్ పైన క్లీన్ చేసి ఆ తర్వాత కనుక దోశలు పోసుకున్నారే అనుకోండి, క్లీన్ చేయాల్సిన అవసరమే లేకుండా నీట్గా ఉంటుంది. అలాగే మనకి రెగ్యులర్గా క్లీన్ చేసే పని లేకుండా అయితే ఉంటుంది. టెఫ్లాన్ కోటింగ్ కూడా పాడవద్దు. మరి 3 డేస్ తర్వాత మీరు మళ్ళీ మామూలుగా స్క్రబ్బర్ కాకుండా ఎక్కువ గట్టికి రుద్దే స్క్రబ్బర్తో కానీ నార్మల్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఎక్కువ డేస్ అయితే వస్తుంది మనకి దోశ ప్యాన్ అనేది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అగరబత్తి ఉంటుంది కదా, అగరబత్తిని ఈ విధంగా పౌడర్ లాగా చేసేసి దీనిలో వెనిగర్ ఉంటుంది, వెనిగర్ కూడా కొంచెం అయితే వేసేసారు. దీంట్లో ఏంటి అంటే మనం ఫ్రూట్స్ దగ్గర కానివ్వండి లేదంటే గార్లిక్ ఆనియన్స్ దగ్గర కానివ్వండి చిన్న చిన్న నుసం పురుగులు అనేవి వస్తూ ఉంటాయి కదండి, ముఖ్యంగా ఈ సీజన్లో ఎక్కువ వస్తూ ఉంటాయి, వాటి ప్లేస్లో కనుక ఇది పెట్టే సమయం ఈ స్మెల్కి అనేది మనం వీక్లీ వన్స్ ఈ విధంగా చేంజ్ చేస్తూ ఉన్నామని ఆ చిన్న చిన్న పురుగులు ఏవైతే ఉంటాయి అవైతే రాకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్లౌజులు కొంతమంది ఏం చేస్తూ ఉంటారో గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు కానివ్వండి లేదంటే బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు కానివ్వండి ఈ విధంగా గ్లౌజులు అనేవి వేసుకొని క్లీన్ చేస్తూ ఉంటారా. అయితే కొన్నిసార్లు లూజ్ అయిన కనుక గ్లౌజులు ఉన్నాయి అనుకోండి వాటర్ పోసినప్పుడు ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది హ్యాండ్ అంతా కూడా తడితడి అయిపోతుంది. అలా జరగకుండా ఉండాలి, లూజ్ గ్లౌజులు వేసుకున్నా సరే కానీ వాటర్ అయిన లోపల కొంచెం కూడా వెళ్ళకూడదు. ఈ విధంగా రివర్స్ ఫోల్డ్ చేసి కనుక పెట్టేసుకొని ఆ తర్వాత పెట్టేసుకున్నామే అనుకోండి మనకి ఫోల్డింగ్ ఉండడం వల్ల వాటర్ అనేది కిందకు రాకుండా హ్యాండ్లోకి పడకుండా కింద పడిపోతామంటే దానివల్ల అంటే మనం తడి చెయ్యి అనేది తడి లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆయిల్ బాటిల్స్ కానివ్వండి లేదు అంటారా క్యాన్లో కొంతమంది స్టీల్ క్యాన్స్లో కూడా పోసుకుంటూ ఉంటారు కదండి, ఇలాంటిది కాకుండా ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు ఏంటంటే బాగానే ఉంటుందిలే కానివ్వండి వాడగా వాడిగా ఉందో కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది. ఎంత రెగ్యులర్గా క్లీన్ చేసినా కానివ్వండి ఆయిల్ ఆయిల్గా ఉంటుంది, ఒకసారి టచ్ చేయాలని చిరాకు కూస్తుంది. మరి వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకోం కదండి, ఎప్పుడైనా సరే కానివ్వండి మీకు నీట్గా క్లీన్ అవ్వాలి, దుమ్ము అనేది మురికి అనేది కొంచెం కూడా లేకుండా ఉండాలి, ఆయిల్ జిడ్డు అనేది లేకుండా ఉండాలి. రిపీటెడ్గా క్లీన్ చేసినా కానివ్వండి కొంచెం జిడ్డు ఎక్కువగా అనిపిస్తుంది అన్నప్పుడు మీరు రిపీటెడ్గా క్లీన్ చేసుకునే అవసరమే లేకుండా ఈ విధంగా కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ బియ్యం పిండి ఏదైనా పర్లేదండి
కొంచెం పిండి తీసుకొని కొంచెం మైదా పిండి అయితేనే మనకి కాస్ట్ తక్కువ ఉంటుంది, మైదా పిండితో చేసుకోండి. గోధుమ పిండి, బియ్యం పిండి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా, అలాంటి మైదా పిండిని తీసుకొని ఈ విధంగా ఆయిల్ క్యాన్కి కానివ్వండి, లేదంటే ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఏది యూజ్ చేసినా అది మనకి ఎక్కువ కనుక మీకు చేతులు జిడ్డు జిడ్డుగా ఉంది, మొన్నే క్లీన్ చేసాం మళ్ళీ రిపీటెడ్గా అవుతుంది అనుకున్నప్పుడు ఈ విధంగా కనుక బాటిల్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాము అనుకోండి, ఆ జిడ్డు అనేది లేకుండా మంచి షైన్, ముఖ్యంగా స్టీల్ ఉంటాయి కదండి స్టీల్ ఆయిల్ క్యాన్స్ వాడుతూ ఉంటారా, అలాంటివి ఇలా ఈ పిండితో క్లీన్ చేయడం వల్ల అంటే మంచి షైనింగ్ ఉంటుంది అండ్ అలానే నీట్గా కూడా క్లీన్ అవుతుంది, జిడ్డు అనేది కొంచెం కూడా లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకు. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్, యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి, ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.